వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల గారి ఆధ్వర్యంలో నిన్నటి దినమున కాగడాల ర్యాలీతో స్టూడెంట్స్ యొక్క వేకెన్సీ కోసం గాని టీసీ ఫోరం అధ్యక్షతలో నిన్న కాగడాల ర్యాలీ వికారాబాద్ నియోజకవర్గం జరగడం జరిగింది। ఈ రోజు నిరాహార దీక్షలు ఈ రోజు నుంచి 14 తారీఖు వరకు వారం రోజులు మేము నిరాహారం ఆ విధంగానే ఎందుకంటే టీసీఏ అనే ఒక ఫోరం ఏర్పాటు చేసి మా అధ్యక్షురాలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు శర్మిల గారు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి దానికి వివిధ పార్టీల అధ్యక్షులందర్నీ కాంగ్రెస్ అని బీజేపీ అని సిపిఐ సిపిఎం మందటిష్ణ ఇంకా విద్యార్థి సంఘాలు అందరినీ కలుపుకొని కోదండరామ్ సార్ తోటి కానీ వీళ్ళందరితో కూడా కలుపుకొని ఒక ఫోరం ఏర్పాటు చేసి ఈ విద్యార్థులకు ఏదైతే అన్యాయం జరుగుతున్నదో ఈ యొక్క ఉద్యోగాల కోసం విశ్వాస్ కమిటీ కానీ ఈ కమిటీ యొక్క ఖాళీలను 197,000 ఉద్యోగాలు చూపించి 87,000 ఉన్నాయని చెప్పి మన కేసీఆర్ చెప్పినట్టుగా ఆ యొక్క వేకెన్సీ కూడా ఇది ఇంతవరకు ఫిలప్ చేయలేదు కాబట్టి దాని మీద ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఎంతో అన్యాయం జరుగుతున్నదని 3,1600 నిరుద్యోగ వృత్తి ఇస్తానని నిరుద్యోగులు ఎంత నష్టపోతున్నారని బీజేపీ ఇటు టీఆర్ఎస్ మధ్యలో నిరుద్యోగులు నలిగిపోయి ఎంతమంది టీఎస్పీఎస్సీ ఉద్యోగం కోసం పరీక్ష రాసిన వాళ్ళు కూడా పేపర్ లీక్ అవడం వల్ల ఎంత అన్యాయం జరుగుతున్నదని ఈరోజు నిరుద్యోగ అంతా రోడ్డు మీద రావడం జరిగింది। అదేవిధంగా వాళ్ళకు మద్దతుగా వైఎస్ శర్మిలమ్మ గారు ఈరోజు ప్రతిరోజు మరి ప్రతి మంగళవారం మరి నిరాహార దీక్ష చేస్తూ మొట్టమొదటిగా అన్ని పార్టీల కన్నా ప్రతిపక్షం ఉన్న పార్టీలన్నిటికంటే ముందుగా వైఎస్ శర్మిలమ్మ గారు ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేస్తూ 4,000 కిలోమీటర్లు కష్టసుఖాలు ప్రజల కష్టసుఖాలు చూస్తూ ఆమె పాదయాత్ర చేయడం జరిగింది। ఆ విధంగానే టీఎస్ ఫోరం పెట్టి ఈరోజు నిరాహార దీక్షకు మేము వికారాబాద్లో కూర్చోవడం జరిగింది। యూత్ కానీ విద్యార్థి సంఘాలు ఈరోజు ముందుకొచ్చి వాళ్ళు నిరాహార దీక్షలు కూర్చోవడం జరిగింది। వారికి మేము కూడా పార్టీ తరఫున మద్దతు తెలుపుతూ ఈరోజు మేము నిరాహార దీక్ష చేస్తున్నాం। ఈ యొక్క మా యొక్క డిమాండ్ లేదంటే విశ్వాస్ కమిటీలో ఉన్న ఆ ఖాళీలన్నింటినీ పూర్తి చేయాలి, నిరుద్యోగులకు 3,016 వృత్తి చెల్లించాలి, ఆ విధంగానే మరియు ఈ యొక్క టీఎస్పీఎస్సీ ఏదైతే ప్రశ్న పత్రం లీక్ అయిందో దాన్ని ఈ సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించాలి లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా చేపించాలని మా డిమాండ్లు ఉన్నాయి। ఈ డిమాండ్లన్నిటికీ పరిష్కారం జరిగించే వరకు చేస్తాం, ఇంకా పరిష్కారం చేయకుండా ఈ విధంగా నానబెట్టుకుంటా నిరుద్యోగులను ఇంకా మోసం చేస్తూ వీళ్ళు నియమాల కింద ఏదైతే తెలంగాణ వచ్చిందో దాన్ని నిర్వీర్యం చేస్తూ మోసం చేసిన ఈ సీఎంను గద్దెదించడానికి సమయం వచ్చింది। ఎందుకంటే నీళ్లు నియామకాలని ఉద్యోగాలు మన ఉద్యోగాలు మనకు రావాలని ఆంధ్రులు లేదంటున్నారని ఎన్నో ప్రగాల్భాలు పలిపి ఇలా మోసం చేసి 2 సాధ్యంగా డిమాండ్లు చేస్తున్నాం। మా డిమాండ్లన్నీ పరిష్కరించాలి, ఆ పరిష్కారం జరగకపోతే కానీ త్వరలో నిన్న నీ యొక్క పతనం స్టార్ట్ అయింది కాబట్టి మేము ఖచ్చితంగా వికారాబాద్ నుంచి కూడా మా ఈ ఉద్యమాల అడ్డ వికారాబాద్ అడ్డాన్ని మేము ఉద్యమం అప్పుడు కూడా వికారాబాద్ నుంచి పెద్ద ఎత్తున జెండాలన్నీ పడేసి మేము తెలంగాణ కోసం ఉద్యమం చేసాం। ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఉద్యమం మరి ఈరోజు నిరాదరించి చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రతి పార్టీ వాళ్ళు వారందరూ కూడా మద్దతు తెలుపుతారని అందరూ కూడా మాకోసమని పార్టీ కోసమని కాదు శర్మిలమ్మ గారు పెట్టిందని కాదు మన నిరుద్యోగులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ ఫోరం పెట్టి తెలుపుతున్నాం కాబట్టి మీరందరూ కూడా మాకు మద్దతు తెలపాలని వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న వారికి రాష్ట్రాలలో అందరూ కూడా జరుగుతున్నది, ప్రతి జిల్లాలో కూడా ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ మాకు సహకరించి ఉద్యోగాలకు మన నిరుద్యోగులను అందరికీ మనం న్యాయం జరిగేలాంటి చేయాలని చెప్పి ప్రతి పార్టీ వారిని కోరుకుంటూ ఈరోజు మేము నిరాహారం చేస్తుండగా మరి మరొకసారి నిరుద్యోగులకు అందరికీ స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పత్రికా విలేకరులందరూ కూడా మేము చెప్తున్నాం ఈరోజు అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ను ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ చేసి చూపించి కేసీఆర్కి చేరేవారంగా చేయాలని కోరుకుంటూ ఇచ్చిన ఈ సమయానికి వదనాలు తెలుస్తున్నాం। జై శర్మిలక్క, శర్మిలక్క నాయకత్వం, శర్మిలక్క నాయకత్వం, వైఎస్ఆర్ వైఎస్ఆర్।